హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మానస ఈరోజు నేను చూపిస్తున్నాను వెరీ సింపుల్ వెర్షన్ ఆఫ్ మిక్స్డ్ వేస్ కోర్మా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు నేను ఈరోజు ప్రెజర్ కుక్కర్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో నాలుగు లవంగాలు ఒక చిన్న ముక్కలు మూడు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అండ్ అలాగే మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ టొమాటోస్ తీసుకుంటున్నాను మీ టొమాటో కానీ పుల్లగా ఉంటే తగ్గించుకోండి టొమాటో టేస్ట్ని బట్టి ఇలా టొమాటోని ప్యూరీ చేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆనియన్స్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని కూడా యాడ్ చేయాలి దానికంటే ముందు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనము టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ టొమాటోస్ సరిపోతాయి ఇలా టొమాటో ప్యూరీ కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్ వేసాము కదా అదంతా పైకి వచ్చే వరకు తేలే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక నేను బటర్ని యాడ్ చేస్తున్నాను బటర్ యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి మేక్ షూర్ టొమాటో అంతా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను గరం మసాలా కారము ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను డ్రై స్పైసెస్ అన్నీ వేసాము కదా మళ్ళీ ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో టమాటాలు బాగా పుల్లగా ఉంటే కనుక తగ్గించుకోండి నార్మల్గా హైబ్రిడ్ టొమాటో వాడితే కనుక త్రీ టు ఫోర్ టమాటోస్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనము బట్ మేక్ ష్యూర్ ఇలా బాగా డ్రై అయిపోవాలి ఈ స్టేజ్లోనే మనము వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి సో పసుపుని కూడా యాడ్ చేశాను నేను ఇందాక సో క్యారెట్ బీన్స్ పొటాటో యూస్ చేస్తున్నాను ఈరోజు మిక్స్డ్ వెజ్ కర్మీ కూర్మాకి సో ఈ కర్రీలో మనము కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లావుగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇంకా మీరు కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర కాలీఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేస్తే ఈ గ్రేవీ కర్రీకి సో ఈ మసాలా అంతా ఈ వెజిటబుల్స్కి పట్టే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి అంతే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ మసాలా కూడా చాలా లైట్గా ఉంటుంది ఇలా మనం యాడ్ చేయడం వల్ల ఎందుకంటే అన్ని డ్రై స్పైసెస్ డ్రై మసాలా మాత్రమే మనం యూజ్ చేసాము చాలా బాగుంటుంది డిన్నర్కి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి లెస్ మసాలాతో చాలా లైట్గా కూడా ఉంటుంది సో ఇలా మనం రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేయాలి సో మేక్ ష్యూర్ వాటర్ సరిపడా యాడ్ చేయండి లేదంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో పసుపుని ఇప్పుడు యాడ్ చేశాను నేను పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ నుంచి త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి వాటర్ తగ్గితే మళ్ళీ కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని త్రీ విజిల్స్ రానివ్వండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ ఓపెన్ చేసి చూసారంటే రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేయండి మళ్ళీ అంతే చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ అయితే ఇది చిక్కపడుతుంది కొంచెం ఇప్పుడు వాటరీగా అనిపిస్తున్నా కూడా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చిక్కపడిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసి ఆఫ్ చేసేసుకోవడమే ఫ్లేమ్ని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్నైతే చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ మనం యూస్ చేసాము మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ని యూజ్ చేసి ఈ కైండ్ ఆఫ్ కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు పూరీకి చపాతీకి బిర్యానీకి జీరా రైస్కి సూపర్ సూపర్ కాంబినేషన్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి అప్పుడే అది యాక్టివేట్ అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా చూడగలుగుతారు Thank you for watching.